ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చొద్దంటూ టీడీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, కోశాధికారి వెంటే పార్థసారథి, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీత మహాలక్ష్మి ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం కుట్రతోనే ఎన్టీఆర్ పేరును తొలగించిందని జగన్ ఓ తుక్లక్ సీఎం అని విమర్శించారు. అర్ధరాత్రి కేబినెట్ మీటింగ్ పెట్టి తొలగించాల్సిన అవసరం ఏముందని మండిపడ్డారు. హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని టీడీపీ నేతలు తెలిపారు. ఈ రోజున మరి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం అనేది ఇంకా దుర్మార్గం. దాని మీద మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఈవేళ నిరసన కార్యక్రమాలు కానీ రిలే నిరహార దీక్షలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మన భీమవరం పట్టణంలో టౌన్లో ఈ రోజున నాయకులందరూ కూడా ఇక్కడ రిలే నిరహార దీక్ష కూర్చున్నది చాలా చాలా సంతోషం. ఏదైనా ఒక ప్రతిపక్షంగా ఒక కష్టం వచ్చినప్పుడు ప్రజలకి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ముందుండేది తెలుగుదేశం పార్టీ ఒకటే. ఈ రోజున మరి మనం చూస్తున్నాం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజున పార్టీ స్థాపించి పేదల కోసం పార్టీ పెట్టి ఎన్నో రకాలుగా మరి ఆయన ప్రజల్లో ఉన్నారు. అలాంటి మహానీయుని చరిత్ర కలిగిన హెల్త్ యూనివర్సిటీ ఈ రోజున పేరు మార్చడం, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పేరు మార్చడం అనేది ఒక చాలా దుర్మార్గమైన చర్య అని మేమందరం కూడా ఏకంఠంగా ఖండిస్తున్నాం.